ఒకటే ఇక్కడ మేడం సార్ మీకు పరిచయం అయ్యారు అంటున్నారు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందనుకోండి ఏదో ఇంట్లో పిచ్చి పెళ్లి చేసుకున్నారు అయితే స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇంద్రారెడ్డి గారు PDSU ఆర్గనైజేషన్ అంటే మావోయిస్ట్ అనుబంధ విద్యార్థి సంఘాల్లో పనిచేశారు ఆ భావజాలంలో ఎక్కువ ఉండేవారు అన్నమాట అలాంటి భావజాలం ఉన్న వ్యక్తి అంటే అప్పుడు మీకు తెలుసా ఆయనతో పరిచయం ఏర్పడికే ఆ దానిలో పనిచేసి వచ్చారు అనేది విషయం పోతే ఒక్కటి చెప్పారు నేను పరిచయం అయినప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్నప్పుడు నాకు పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం రాజకీయాలని మరి నేను రేపు ఫ్యూచర్లో కూడా నేను ఆ విధంగా ఎదగడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను అందరిలాగా సినిమాలు షికార్లు అంటే మరి నాతో కాదు నేను తాండూరులో ట్రైన్ ఎక్కితే హైదరాబాద్లో దిగుతానో వికారాబాద్లో దిగుతానో తెలీదు అట్లా ఉంటుంది నా వర్కింగ్ స్టైల్ అట్లా నీకు ఇష్టం అయితేనే ఒప్పుకోమని చెప్పారు మ్యారేజ్కి అదర్వైజ్ మళ్ళీ తర్వాత మిస్అండర్స్టాండింగ్స్ రావద్దు సో సరే ఆయన అంబిషన్ ఏంటో అర్థమైంది కదా నాకు ఓకే నా వంతు సహకారం నేను అందిస్తాను మీ అంబిషన్ ఆయనకు అర్థమైంది డాక్టర్ చేయాలని ఆయన అంబిషన్ మీరు అర్థం చేసుకుని ఆయన ఫ్రీడమ్ ఇచ్చేశారు కానీ మీ అంబిషన్ మాత్రం ఆయన అర్థం చేసుకోలేదు అంతే కదా నిజానికి అప్పుడు నాకు రాజకీయాలు అంటే ఏంటో కూడా తెలియదండి మా ఫ్యామిలీలో సర్పంచ్ అంటే ఏంటి లేకపోతే పోటీ ఏంటి ఎలక్షన్ ఏంటి అనేది అమ్మమ్మ సైడ్ కానీ అటు నాన్న సైడ్ కానీ అస్సలు తెలియదు అన్నట్టు ఓ రాజకీయం అంటే అది కూడా ఒక ప్రొఫెషన్ ఓకే ఉండని దానికి దానికి ఆయన కావాల్సిన హెల్ప్ చేద్దాం అనుకున్నా అంతే మీరు ఒక్కటి సూటిగా చెప్పలేదు సారు విప్లవ భావజాలం అంటే మావోయిస్టు అనుబంధ సంస్థల్లో పనిచేశారు PDSUలో అంటే ఈ విషయం మీకు తెలుసా తెలుసు ఎలా అనుకున్నారు అంటే ఎలా ఇష్టపడాలనుకున్నారు అంటే అవన్నీ ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక మావోయిస్టు అది ఇది అంతా అంటే ఆయన అంటే బ్యాక్గ్రౌండ్ ఆ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అన్నీ చెప్పారు జైల్లో ఉన్నది చెప్పారు ఆ జైల్లో ఎవరెవరు పరిచయం అయ్యారని చెప్పారు ఏ విధంగా ఎందుకు గౌతులచ్చన్న గారి దగ్గర నుండి వాళ్ళందరూ ఉండి ఎట్లా ఏ విధంగా ఇదైపోయింది అనేది వాళ్ళందరి పరిచయాలు ఎట్లా ఏర్పడ్డాయని ఎందుకు ఈ రాజకీయంగా స్టెప్ వేయాలనుకున్నా అనేది చెప్పుకుంటూ వచ్చారు మొత్తం అయినా మీరు రియలైజ్ అయ్యారని కూడా ఓకే ఒక మూమెంట్లో అయితే ఇంకా అంటే మరి ఇంట్లో చెప్పొచ్చు లేదు కానీ ఒక మూమెంట్లో అయితే తీసుకెళ్ళి ఒక అడవులలో తీసుకెళ్ళి షూట్ చేసి పడేద్దామని కూడా తీసుకుపోయారు నన్ను ఆ లెవెల్లో చేస్తుంటే నేను మళ్ళీ ఎందుకు మా మనసు మార్చుకున్నారో మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు అని చెప్పారు మీకు భయమని మించలే బాగా చదువుకునే వాళ్ళు మీరు బుద్ధిగా ఏదో చదువుకోవాలని సిటీకి వచ్చారు ఈ చదువుకునే ఇంట్లో ఈ మావోయిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇదంతా నాకెందుకు వచ్చిన గొడవరా బాబు అంటే ముందు కాదు కదా పరిచయం ఇంద్రారెడ్డి గారు మరో చంద్రారెడ్డి గారు ఎందుకు నాకు వచ్చిన గొడవ నేనేమంటున్నానంటే ముందు మామూలుగా పరిచయం అయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం ఒక కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇవన్నీ చెప్పినప్పుడు ఆ ఇష్టాన్ని మార్చుకోలేదు అంతేనండి నాన్నగారు చాలా పర్సివేసివ్ వ్యక్తి ఇష్క్ అనేది అలా ఉండిపోయింది అనమాట ఆ ఇష్క్ మార్చుకోలేకపోయారు అనమాట అవన్నీ ఓపెన్గా చెప్పినారు కూడా అది కూడా ఇంపార్టెంట్ ఎంత ఘాటు ప్రేమ అనేసి అప్పుడు అంటే చెప్పకుండా డార్క్లో పెట్టడం కాకుండా బిఫోర్ అన్నీ చెప్పారు ఓకే ఓకే అది ఒక మెచ్చుకోదగ్గ విషయం అనమాట ముందుగా మ్యారేజ్ బిఫోరే చెప్పి ఆయన గమనించాలండి పర్సనల్ విషయాలు కాకుండా ప్రొఫెషనల్గా చిన్న నేను వాళ్ళ స్కూల్మేట్స్తోనో క్లాస్మేట్స్తోనో ఇప్పటికి నేను మాట్లాడుతుంటాను కదా చిన్న వయసు నుంచి ఆయన క్లారిటీ ఉండే ఇవన్నీ నేను ఇది చేయాలా నా ఐడియాలజీ ఇది నేను భవిష్యత్తులో ఎదిగి ఇది కావాలా ఇది అయిన తర్వాత ఇది కావాలని చాలా చిన్న వయసులో నాన్నగారు చాలా క్లారిటీ ఉండే 10th క్లాస్లో ఉన్నప్పుడే ఆ చుట్టుపక్కల స్కూల్ అన్నిటిని కూడా గ్యాదర్ చేసి అంటే ఒక మూమెంట్ ఆర్గనైజేషన్ లాంటి ఏర్పాటు చేసి 10th క్లాస్లో రైస్ చూడండి అప్పుడు చిన్న ఫ్యామిలీ మా నాయనమ్మ వాళ్ళు పెద్ద కుటుంబం కూడా కాదు పెద్ద ల్యాండ్ లార్డ్స్ డౌట్ అండి నాకు చెప్పండి ఇలా ఉండే అలా ఉండే అని చెప్తున్నారు కదా సరే అమ్మగారు చెప్తే ఏదైనా చూసింటారు మీరు ఎలా చెప్తున్నారు మీకు నేను చెప్పాను కదా నేను నాన్నగారు నాకు చాలా ఇంట్రెస్ట్ ఎవరేమన్నా కలిసిన పాత్రలను కూడా కూర్చొని నేను అడుగుతుంటాను పలానా రోజు మీరు అది చెప్పారు కదా ఒకసారి కూర్చోబెట్టి నాకు చెప్పండి అంకుల్ ఒకసారి లేదు నాకు చెప్పండి అన్న ఒకసారి ఏం జరిగింది ఇలా అంటే నాకు ఫ్యాసినేషన్ ఏంటంటే నేను ఇప్పుడు చూస్తున్నాను జనరేషన్ కదా ఫ్యాసినేషన్ మా నాన్నగారు ఏం కాదు అంత చిన్న వయసులో అంత ఐడియాలజికల్గా పొలిటికల్గా అంత క్లారిటీ ఉండడం చాలా కష్టం మా నాన్నగారికి చిన్న వయసు నుంచి పొలిటికల్ క్లారిటీ ఉండే నేను లెఫ్ట్ ఆర్గనైజేషన్లో ఉండాలా నా భావజాలం ఇది నేను ఎదిగి ఈ టైంలో ఇది చేయాలా అనేది ఆ క్లారిటీ ఆఫ్ థాట్ లాస్ట్ చనిపోయే వరకు నాన్నగారికి స్పష్టంగా ఉండే క్లారిటీ ఆఫ్ థాట్ అది గమనించాలి ఆ విషయం మాత్రం చిన్న ఫ్యామిలీ నుంచి ఆయన స్టూడెంట్ లీడర్గా ఎదగడం చిన్న వయసులోనే సర్పంచ్ కావడం చిన్న వయసులోనే ఫస్ట్ ఎమ్మెల్యే కావడం చిన్న వయసులోనే మంత్రి కావడం నాన్నగారు ఆ క్లారిటీ ఆఫ్ థాట్తో చాలా ఎదిగినారు కూడా రాజకీయాల్లో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా లోక్దాల్ నుండి చేసినప్పుడు ఎన్టీ రామారావు గారి ఫస్ట్ టైం పోటీ వచ్చినప్పుడు అప్పుడు చాలామంది ఎన్టీ రామారావు పార్టీ నుండి టీడీపీ నుండి పోటీ చేయమంటే నేను ఒప్పుకోలేదు. నా భావజాలం వేరు, నా సిస్టమ్ వేరు, నేను అక్కడెట్లా పోతాను పోను అని లోక్దాల్ నుండి పోటీ చేశారు. చాలా నేరో ఓడిపోయారు. అప్పుడు తర్వాత మళ్ళీ ఇమీడియట్గా బై ఎలక్షన్ వచ్చాయి కదా, అప్పుడు టీడీపీలోకి వెళ్ళారు. అంటే మీకు మ్యారేజ్ అయినాక రాజకీయాల్లోకి వచ్చారా? ద బిఫోర్ రాజకీయాలు ఉన్నారా? ముందుగానే రాజకీయాల్లోకి వచ్చారు అంటే లోక్దాల్లో ఉన్నారు అప్పుడు. మీకు మ్యారేజ్ అయినప్పటికీ లోక్దాల్లో ఉన్నారు, సర్పంచ్ ఉన్నారు అప్పటికే, సర్పంచ్ లోక్దాల్ మద్దతుతో ఉన్నారు సర్పంచ్గా. నమస్కారం అండి, నేను మీ సబితా ఇంద్రా రెడ్డిని. నా ఇంటర్వ్యూ ఐ డ్రీమ్ న్యూస్లో చూడండి. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు ఐ డ్రీమ్స్లో తప్పకుండా చూడండి. నాగరాజ్ అన్న చాలా అంతర్గత విషయాలు మాలో తెలుసుకొని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాడు. చూసి ఆశ్వసిస్తానని కోరుకుంటున్నాను. నమస్కారం.